రైతుల సమస్యలే పరిష్కారం దిశగా నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టు పనులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి బృందం పరిశీలించింది ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయంటున్న చాళ వెంకటరెడ్డితో మా ప్రతినిధి మణిప్రసాద్ ఫేస్ టు ఫేస్ ప్రజల కోసం నిరంతరం సిపిఐ పార్టీ పనిచేస్తుంది అందులో భాగంగా పాలమూరు ప్రాజెక్టులో రోజు సిపిఐ కేంద్రం రాష్ట్ర బృందం ఈరోజు పర్యటించింది ముమ్మడి జిల్లాలోని దాదాపు కరవేనా ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టు రోజు సందర్శించింది ప్రస్తుతం మనతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు అన్నారు అడిగి తెలుసుకుంది సార్ ఇప్పుడు ప్రాజెక్టుల పరిశీలన ఏమిటి ఎలా ఉంది పాలమూరు రంగారెడ్డి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అక్కడ కెనాల్ నుంచి ప్రారంభమవుతుంది కాలువ తర్వకం ద్వారా బ్యాక్ వాటర్ అంటే నీళ్ళు బాగా నిల్వ ఉన్నప్పుడు వచ్చే వాటర్ తొడ్డనే ఈ పాలమూరు రంగారెడ్డి పథకం అంటే ఈ స్కీమ్ కొనసాగుతుంది అందులో ప్రభుత్వ అంచనా ఏంటంటే కనీసం ఒక ముప్పై రోజులన్నా వరదలు రాకపోతాయా అరవై రోజులన్నా వరదలు రాకపోతాయని అంచనాలు తప్ప ఇదమిత్తంగా చెప్పగలిగిన పరిస్థితి లేదు అయితే ఏదైనా ఇవి వరద జలాలపైన ఆధారపడి ఈ ప్రాజెక్ట్ కట్టబడతా ఉంది అయితే ప్రాజెక్టు పనులు మాత్రం స్పీడ్గానే కనపడతా ఉన్నాయి ఏజెన్సీలకు అప్పచెప్పినారు కొంత ఒకటి రెండు చోట్ల నత్తనడుకున్నా చాలా చోట్ల స్ప్రే నడుస్తున్నాయి అయితే కానీ నీళ్ళకు సంబంధించే గ్యారెంటీ లేదు వేల లక్ష ఒక దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ పథకానికి నికరమైన జలాలు లేకపోవడం లేకుంటే గ్యారెంటీ అశ్చుడు వాటర్ లేకపోవడం అనేది ఇబ్బందికరమైన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇవాళ మాకు జూరాల దగ్గర నుంచి వస్తే బాగుండేది ఆడ కొంత నీళ్ళు కొంత నీళ్ళు ఇది కూడా వద్ద అనేది లేదు అక్కడ కూడా జురాల ప్రాజెక్ట్ కడ కూడా ఒక లిఫ్ట్ పెట్టి తద్వారా అక్కడ నుంచి వెళ్ళి కోడంగల్ నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తే అప్పుడు బ్యాక్వర్డ్ బాగా వెనుకబడ్డ ఆ నియోజకవర్గాలని చెప్పి కోడుకుంటున్నారు ప్రజలు మరి అదొక విషయం అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ కరువైన ఈ రిజర్వాయర్ దగ్గర చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడేమో వట్టెంల గ్రామం తండాకు సంబంధించిన వాళ్ళకేమో మాట ఇచ్చింది గవర్నమెంట్ కేసీఆర్ అప్పుడు ఏంటంటే మూడున్నర నాలున్నర ఐదున్నర అంటే ఆ భూములం బట్టి ఇచ్చారు మెట్ట తరి దాన్ని బట్టి ఇచ్చారు ఇప్పుడేమో అప్పుడు ఈ భూమి అంతా పోయింది కాబట్టి మీకు తల ఒక ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పారు అది అమలు కాలేదు తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇంకా అవసరంకుంటే ప్రాజెక్ట్ కింద మరి ఇంత భూమి కూడా ఇప్పిస్తూ ఉన్నారు ఇవన్నీ ఆశారలు ఉన్నారు ప్రజలు అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా రెడ్డి బాగా ఆశలు కల్పించాడు అందులో తండాకు సంబంధించి చూస్తేనైతే వాళ్ళకు తండా అడుగుస్తారని కూడా డబ్బులు ఇవ్వలేదని తర్వాత వాళ్ళకి ఎలాంటి మరి భూమి జాగా ఎక్కువ నష్టం ఇవ్వలేదు తర్వాత మళ్ళీ పునరావాసం చూపించే పరిస్థితి కనపడతలేదు ఎమ్మెల్యే లేడు కలెక్టర్ దగ్గర పోతేనే కలెక్టర్ ఏం ఏం చేస్తాము మీరు మీరు ఇచ్చిన డబ్బులు వాసు చేయండి మేము ఇచ్చినాయి అని ఆ రకమైన పద్ధతిలో మాట్లాడుతుందని చెప్తా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అంటే ప్రాజెక్టులో పూర్తి నత్త నెలక నడుస్తున్నాయి అవినీతి మయమవుతుంది అని కొందరు ఆరోపిస్తారు దీని మీద వివరణ ఇప్పుడు ఏదైనా ఇక్కడ మాకు కనపడుతుంది ప్రాజెక్టులు కొంత ప్రగతిలో కనపడుతున్నాయి కానీ అవినీతి దానికి సంబంధించి అసలు ఇస్బేట్లో కుక్క ఫిగర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆధార రహితమైనటువంటి నిరాప ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఆధార్తో కూడుకున్నటువంటి ఆరోపణలు చేస్తే సభగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ అవినీతి అనేది కుక్క ఫిగర్స్ అయితే బాగా కనపడుతున్నటువంటి చర్చ ఉన్నది దాని మీద మేము సీరియస్గా చర్చిన తర్వాతనే ఏదైనా మాట్లాడుతుంది తప్ప ఇప్పుడు అవినీతికి ఆధారాలు లేని ఆరోపణలు మాత్రం చేయదలుచుకోలేదు కొందరు ఇంతవరకు ఇంకా న్యాయం జరగలేదు మేము న్యాయ వరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు దాన్ని మీ పార్టీ చెప్పిన అదే ఇప్పుడు నేను ఇదాకా చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ మీ భూములకు డబ్బులు తీసుకున్నారు చెక్కులు ఇచ్చింది గవర్నమెంట్ తీసుకున్నారు ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏం చేయాలి లీగల్గా తర్వాత ఇప్పుడు ఈ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎమ్మెల్యే నమ్మించిన తీరు వీటన్నిటిపైన పరిశీలించిన తర్వాతనే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం ప్రజలకు అండగా ఉంటాం అది ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో కార్యక్రమం నిర్ణయం కేసీఆర్ న్యాయం జరే వరకు తమ సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది అలాగే భూ కూడా న్యాయం జరే వరకు సిపిఐ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నారాయణ వ్యక్తం చేస్తున్నాను